మహిళా మనలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. ఇంటిలి బాధ్యతలు మోసేది వారే, కానీ ఋతుక్రమం సమయంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రసాయన రహిత ప్యాడ్స్ తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా గుమ్మడిదలలో ఈ ప్యాడ్స్ తయారీ కేంద్రం ద్వారా పలువురు మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తొలి రసాయన రహిత శానిటరీ ప్యాడ్స్ తయారీ కుటీర పరిశ్రమ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఏర్పాటైంది. అధికారుల సూచనలతో ఈ దిశగా సంఘ సభ్యులు అడిగేశారు. యూనిట్ ఏర్పాటు, తయారీ, మార్కెటింగ్ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుని ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దీని ద్వారా స్వయం ఉపాధి లభించిందని ఆ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడిదలలో ఈ పరిశ్రమ నెలకొల్పేందుకు నాబార్డు సహకారం అందిందని, దీనికోసం 5,38,000 రూపాయలు ఆర్థిక సాయం చేసింది. గ్రామ సమాఖ్య సంఘం సభ్యులు మరో 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి న్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూనిట్ నెలకొల్పారు. మై ప్యాడ్ మై రైట్ అన్న నినాదంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్యాడ్స్ ను వినియోగించినా ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని హామీ ఇస్తున్నారు. మా ఫ్రెండ్స్ ద్వారా మేము తెలుసుకున్నాము, 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్నాము. శానిటరీ ప్యాడ్స్ మాకు బయట కంటే ఇది బాగా అనిపిస్తుంది. స్వయం ఉపాధి కూడా మాకు దొరికింది. ఎలాంటి కెమికల్స్ లేకుండా మా చేతుల ద్వారా స్వయం మేము తయారు చేస్తున్నాము. బయటకు వెళ్ళి ఎక్కడో చేసుకోకుండా మాకు ఇక్కడనే మా గ్రామంలో ఉపాధి దొరికింది. ఎలాంటి కెమికల్స్ లేకుండా నా శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నాం. మాకు బయటకు వెళ్ళి ఏ పని చేయలేము కాబట్టి ఇక్కడే ఉండి మా చేతులతో మేము సంపాదిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి ఏదైనా కొనుక్కోవాలన్నా మా సొంతంగా మేమేమన్నా కొనాలన్నా మా డబ్బులతో కొనుక్కుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నా బట్ కంపెనీ నుంచి మాకు శానిటైజ్ ప్యాడ్స్ ప్రోడక్ట్ వచ్చింది, యూనిట్ వచ్చింది. ఫైనల్ షీట్, కాంబ్రోల్, ప్రింట్ మిషన్, కటింగ్ మిషన్ ఇవన్నీ తయారు చేసడానికి. బయట కెమికల్స్ ఏం వాడతారో మాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఏమి కెమికల్స్ ఇట లేకుండా మంచిగా రెడీ చేస్తాం. దాదాపు 4 నెలల కిందట తయారీ మొదలవగా తొలి విడతలో 5,500 పాడ్లను సిద్ధం చేసి మార్కెట్లలో విక్రయించారు. 2,00,000 రూపాయల వరకు ఆదాయం రావడంతో ముడిసరుకును సిద్ధం చేసుకున్నారు. తయారీ బాగానే ఉన్నా మార్కెటింగ్ వీరికి సమస్యగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన సహకారం అందించాలని, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, కార్యాలయాల్లో వినియోగించేలా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఇక్కడ ఎక్కువ శాతము హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి బిజినెస్, చాలా మందికి బిజినెస్ రూపకంగా లోన్స్ ఇప్పించడం జరిగింది, ఒక బిజినెస్ ఉమెన్గా మార్చడం జరిగింది. ఇదే సరిపోకుండా ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్నది నా ఒక కళ. దీన్ని మనకు నాబార్డు వారి సహకారంతో ఈ కళ అనేది నెరవేరడం జరిగింది. అయితే ఇందులో మనకు మెయిన్గా మహిళలకు వచ్చే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది. వాటిలో భాగంగానే మేము ఈ శానిటరీ ప్యాడ్స్ అనేది తయారు చేస్తున్నాము. ఇందులో ఎట్లాంటి రసాయన పదార్థాలు అనేటివి కలవకుండా మనకు యూజ్ తయారీ అనేది చేస్తున్నాము. దీనికి సంబంధించిన రా మెటీరియల్ అంతా కూడా మన హర్యానా ఫరీదాబాద్ నుంచి మనం మేము తీసుకురావడం జరుగుతూ ఉంది. సో మనకి నాబార్డు తరఫున మనకి అక్కడ మనకి టైప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అంటే మా జిల్లాలో ఉన్న అన్ని మండల సమాఖ్యలకి మొదటి విడత కింద 5,000 ప్యాడ్స్ మనం సేల్ చేయడం జరిగింది. గుమ్మడిదలలో ఉన్న అన్ని గ్రామీక సంఘాలకు 38-38 రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్ముతున్నామండి. దానిలో వచ్చేసి 6 ప్యాడ్స్ ఉంటాయండి. సో బయట రేట్ కంపేర్ చేసుకుంటే సేమ్ ప్యాకింగ్ ధర మనకు బయట ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇది వచ్చేసి మనకి 45 రూపీస్ ఉంటుందండి. సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే ప్రైస్ విషయంలో కంపేర్ చేసుకున్నా, క్వాలిటీ విషయంలో కంపేర్ చేసుకున్నా, సో ఫుల్లీ హైజీనిక్,